ఏమ్మా మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట నిజమేనా కాదు కాదా అయితే ఆ దెబ్బలా తగిలింది గడప తగిలి పడిపోయాను నిజంగానేనా అవునండి కాదండి అబద్ధం చెప్తుంది వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టాడు మిస్టర్ చూడండి మాకు కావాల్సింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు చూడమ్మా ఈ కాగితం మీద సంతకం పెట్టు థ్యాంక్ యూ డాక్టర్ వస్తాను మంచిది సార్ చిచి నీ మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వ్యతమం చేశావు చాలు చాలే రండి అనవసరంగా లేని పని గొడవంతా నెత్తిన పెట్టుకున్నా ఎందుకమ్మా అబద్ధం చెప్పావు ఏం చేయమంటారండి నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకుని జైల్లో పెడతారు అప్పుడు నేనేగా ఏడవలసింది చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళని జైలుకి ఎలా పంపించను పంపించద్దు అలాగే నెత్తి రెక్కించుకో నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు గనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు ఆడది మగవాడి బానిస కాదు మగవాడి కలిగింది చెప్పు కాదు ఆడదానికి ఈ వ్యక్తిత్వం ఉండాలి అంతేగాని నీలాంటి సీతలు సావిత్రులు ఉన్నంత వరకు మగవాళ్ళు మారరు నీళ్ళ ఏడుస్తూ కూర్చోవలసిందే మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవభావాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక నువ్వు చేస్తావు బాబు నీకున్న ఓపిక నాకెక్కడిది వస్తాను హలో హలో ఏమిటి పొద్దున్నీ మీకు డెలివరీ కాలేదా లేదండి అదండి రెడీ పొద్దున్నీ ఆవు అంటే తప్ప కందో నాకేమో తల్లొప్పిగా ఉంది ఏమండి నాకు చిన్న సాయం చేసి పెడతారా మీ డెలివరీ నన్ను చేసి పెట్టుకుంటారు అవునండి మరి నా డెలివరీ మీరు చాలా చేశారుగా ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం ఏడవుతాయి మీకు మొత్తం ఏడేలోగా నాకు డెలివరీ వస్తుంది చెప్తానే నోట్స్ రాసి పెట్టా ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ ఏ మిస్టర్ ఇదిగో నీళ్ళు తీసుకోండి ఇస్త్రీ చేసుకోండి దీంతోనా చెంబు కన్నా బెటర్ తొందరగా అవుద్ది బింది ఇస్త్రీ నవ్వెందుకండి మెడిసిన్ చదువుతున్నారు చెంబు ఇస్త్రీ చేస్తారా మెడిసిన్ కి చెంబు ఇస్త్రీ సంబంధం ఏంటి సంబంధం కాదు ఉన్న టైం అంతా చెంబుతోటి బిందుతోటి గడిపేస్తే నీ మెడిసిన్ గోవింద నవ్వేంటి ఇక నుంచి మీరు ఇస్తే చేయక్కర్లేదు లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది అవును ఇదేంటి చిరుగని కుట్టేస్తే సరిపోతుందండి అంతే డాడీ అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు చిచి ఏమిటమ్మా ఏమైంది ఏం లేదు డాడీ రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట డబ్బు కావాలంట నేను ఎక్కడ ఇస్తాను నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసి వద్దు తొందరపడద్దు
అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా. మాజేటి వారు కొట్టు ఫోన్ చేస్తాను, కావాల్సిన బట్టలు తెప్పించు. ఎందుకు డాడీ? నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఎక్కడవి? అయ్యగారు పంపారండి. నిజం చెప్పు. అమ్మాయి గారు ఇచ్చిరమ్మన్నారండి. ఏమన్నారు? ఏమనగలను, మనిషి అందామా అంటే అనుభూతి కావటం లేదు. దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది. పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి? ఈమె రుణం నేను ఎలా తెచ్చుకోవాలి? వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు, నన్ను మనిషిని చేశావు. ఎలాగ తీరాలి ఈ రుణం, ఎలాగ తీరాలి? ఎలాగ తీరాలి ఈ రుణం, ఎలాగ తీరాలి? కొలవాలి. అసలు పేరుతో నన్ను పిలవద్దు, అసలు కన్నా వడ్డీ ముద్దు ముద్దు ముద్దుగా ముచ్చట తీరా పిలవాలి, నన్ను కొలవాలి. అలాగ తీరాలి నారుణమలాగ తీరాలి, అలాగ తీరా దొరికేది. నీలో ఉన్నది నీకే తెలియదు, నీ మనసే కోరుకున్నది. అది నీకెప్పుడో ఇచ్చేశానే, నీ మదిలో అది చేరుకున్నది. ఇంకే ఇలాగ
వెళ్తున్నారు? సెలవులు కదూ, ఒకసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను. అయితే నేను ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఫ్రెండ్ విజయ్ రమ్మంది. అలాగా. అమ్మా అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ నాకేం తెలుసు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రావుడు బాగున్నావురా? నాకి నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేందల్లా పరాయి కొంపలు వదిలేశాను. ఏంటరంతరా పరాయి కొంప? అల్లగన్నా అంటే పల్లిగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను, నువ్వు ఏటంత, నేను అదే అంతను. సన్నాసి, ఇది నీ కొంపే రా, అక్కడ ఉంటే ఏటే ఇక్కడ ఉంటే ఏటే. అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు? ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు వెళ్ళారు? అప్పుడే వచ్చిన సంగతి తేల్చేసేవాడు. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. ఆయన నువ్వు చూసేదేటి, దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ, మన అమ్మ మానకాడే ఉంది. ఉండటం కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంట్లో నుంచి బయటకు ఎంటేశాను. అలాంటి తండ్రి బ్రతికితే నేను చేస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటి మా లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం? నీలాంటి సీతామహాలక్ష్మి ఉన్నంత కాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలా అయిపోయింది ఒగ్గి, ఇప్పుడు ఏటంతో? మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడుంటారా? నువ్వే మా బాబుదారు ఉన్నావు, బరువు మీద బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోతావేనే. అవునరా రామ్, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా. ఏమి, మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదే, ఎలా కుదురుతుంది? నీ పెళ్ళేమో ఖాయమైపోయింది. నాకింకా తాడు లేదు, బొంగరం లేదు. ఎందుకు లేదు? తాడు బొంగరం రెండూ ఉన్నాయి, కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం. నాన్నదే ఉంది, ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. కానీ నాన్న కంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకని? అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏ, అతను ఎప్పుడూ నీతో చెప్పలేదా? నువ్వెప్పుడు అతను అడగలేదా? ఇదేం ప్రేమే బాబు, కొని చెప్పు. నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను. ఏమయ్యా, నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా? నువ్వెందుకు? నేనే అడుగుతాను. ఇవాళ ఎన్నో తారీఖు? 12. ఎప్పుడు వస్తానన్నా? 2 తారీఖు. 2 తారీఖు వస్తానన్నాడు, 12 తారీఖు వస్తావా? అది కాదు సార్. 2కి 12కి తేడా ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేనేమవుతానుకున్నావు? నీ పాటికి నువ్వు పోయావు, ఆ పాటికి ఆగిపోయింది. ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి నేనే వెళ్ళిపోయావని. ఏదైనా అర్జెంట్ పని? అర్జెంట్ అయ్యా, అర్జెంట్ కాకపోతే నీతో నాకేం పని? పర వెంకన్న, సీతారామ్కి. రాము సార్. రాముకి వచ్చే తీసురా, కూర్చోవే. కూర్చో. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ఫోటో చూడు, ఎలా ఉందో చెప్పు. ఇది వద్దు, తొందరపడొద్దు, ఆలోచించి నిదానంగా చెప్పు. బాగున్నాడు సార్. వెరీ గుడ్. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా, అందుకే నేను అడిగాను. నిజంగా బాగుందంటావా? బాగున్నా. ఎందుకు బాగుండదయ్యా? మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? అందుకే ఇతనితో స్వప్న పెళ్లి ఖాయం చేసి. ఏం చదువుకున్నాడు తెలుసా? FRCS లండన్. ఒక్కడే కొడుకు. ఆస్తి అంటావా? కావలసినంత. చూడరాము, మన స్టేటస్కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? అవును సార్. మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదూ. అవును సార్. రాము, పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా. ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు. తనే తల్లి, తనే తండ్రి, పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని, ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను. తప్పులేదుగా? లేదు సార్. చిన్నప్పటి నుంచి అది బాధ అంటేమిటో తెలియకుండానే పెరిగింది.
అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదని సంబంధం నిశ్చయం చేశాను. ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసి ఉండేవాడిని. ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట. పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట. ఇట్స్ ఆల్ రైట్, బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా. ఉంటుంది సార్. ఆ రాము, ఒకవేళ అమ్మాయి గాని ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు. పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే. ఏమిటయ్యా దాని అభిప్రాయం తెలుసుకునేది? నీకు తెలియదురా, డాడీ నువ్వు పలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడూ కాదనలేదు. అమ్మా నువ్వు పలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు. కాదనదు కూడా. మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా, ఫ్రెండ్స్, స్నేహితులం. అంటే మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా దృష్టిలో ప్రేమ మోగది. ప్రేమకు అంతస్తులు లేవంటారు. అసలు ఉన్నవే అంతస్తులు. ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్ళయ్యాయి. ఆ అడ్డుగోళ్ళే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి. తన బిడ్డ స్వర్గసుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే రావు గారు కూడా అనుకుని ఉంటారు. అందుకే ఆయనకు తగినల్లున్నాయని చూసుకున్నారు. నేను ప్రేమించినా చెప్పుకోలేకపోయాను, చెప్పుకోలేకపోయాను. ఉంటానండి. డాడీ, వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ టైం కి వచ్చావమ్మ. ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా. ఏమి డాడీ? నీకు పెళ్లి ఖాయం చేశాను. అబ్బాయి ఎఫ్ఆర్సిఎస్ లండన్. వాళ్ళదేనమ్మ ఫోను. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తా ఉన్నారు. నేను అడిగి కబురు చేస్తానని చెప్పాను. వద్దు, తొందర పడొద్దు. కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. రాము కూడా నచ్చాడు. డాడీని చూశారా? మాట్లాడాను. ఏమన్నారు? మీరే పెళ్లి పెద్దట్టుగా పెళ్లి కొడుకు మీకంత నచ్చాడా? ఏ, మీకు నచ్చలేదా? ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంటే మీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను? అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటే అనుకుంటాను. శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు. చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. అంటే నాన్నగారి అభిప్రాయం, రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను. మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా. చేసిన దానికి రుణం తెరచడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా? చేసే శక్తి ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు? నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది? ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు? ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా. అందరి పెళ్ళిళ్ళు ఖాయం చేస్తున్నారు, మరి మీ పెళ్లి మాట ఏంటి? నా పెళ్లితో మీకెంత? నా పెళ్లితో మీకున్నట్టే. అయినా ఇప్పుడెప్పుడే తొందర ఉంది. మీకు డాడీ ఉన్నట్టే నాకు ఓ అమ్మ. ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించుండొచ్చు కదా.